క్రైస్తు లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 29వ వాక్యం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. పిల్లల ఈ వాక్యంలో దేవుని సహాయము వలన నేను సైన్యమును జయిస్తాను, ఆ నా దేవుని సహాయము వలన ప్రాకారాలను కూడా నేను దాటగలుగుతాను అనే ఒక పూర్ణమైన విశ్వాసంతో ఈ భక్తుడు వ్రాస్తున్న మాటలు ఈ మాటలు. చాలా సందర్భాలలో కొన్ని అనుభవించిన తర్వాత మనం సాక్ష్యం చెప్తుంటాం. ఆపదల్లో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశానండి, ప్రభువు సహాయం చేశాడు. కష్టాలలో ఉన్నప్పుడు ప్రభువుని వేడుకున్నానండి, మార్గం చూపించి విడుదలిచ్చాడు. ఇరుకుల్లో ఉన్నప్పుడు నేను మొరపెట్టానండి, ఆ ఇరుకుని విశాలంగా మార్చాడు అని దేవుడు చేసిన ఉపకారములను అనుభవించిన తర్వాత మనం సాక్ష్యం చెప్తుంటాం, అనేకులకు తెలియపరుస్తూ ఉంటాం. కానీ విశేషమైన అనుభవం ఏంటంటే వాక్యంలో ఈ దైవజనుడు మరి ఆయన ఎదుట ఉన్న శత్రు సైన్యం, అలాగే ఆయన ఎదుట ఉన్నటువంటి ఆటంకపరిచే ప్రాకారాలు ఇవన్నీ ఆయన దాటక మునిపే ఓ చక్కటి విశ్వాసంతో కూడిన మాట ఆయన వ్రాసుకొని పాడుతున్న పాట. నా దేవుడు నాకు సహాయుడై ఉంటాడు, ఆ నా దేవుని సహాయము వలన నేను సైన్యమును జయింతును. అది ఏ సైన్యమైనప్పటికీ కూడా ప్రిలరా, సైన్యము అనే మాటకి ఈ భక్తుడు వ్రాస్తున్న ఈ అనుభవానికి మనం పోల్చుకుంటే ఇతడు ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన ఎదుట ఉన్న ఒక సైన్యాన్ని తనకంటే శక్తిహీనమైనదే అన్నట్లుగా విశ్వసిస్తున్నాడండి. పిల్లలు గమనించండి, తన ఎదుట ఉన్న ఆ గొప్ప సైన్యాన్ని మరి బలము కలిగినది అన్నట్లుగా కానీ, నాకంటే శక్తి కలిగినది అన్నట్లుగా కానీ, అయ్యో ఇంత సైన్యాన్ని నేను ఎలా జయించగలను అన్నట్లుగా కానీ ఆయన తలంచట్లేదండి. ఎంత శక్తి కలిగిన సైన్యమైనా నా దేవుని సహాయము వలన నేను జయిస్తాను అనే పూర్ణమైన విశ్వాసాన్ని ప్రత్యక్షపరుస్తున్న ఈ అనుభవాన్ని మనం కూడా అవలంబించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఎదుట కూడా మన విశ్వాసపు పోరాటంలో ఈ సైన్యము ప్రత్యక్షమైనట్లుగానే అనేక విధములైన పరిస్థితులు మన ఎదుట నిలిచినప్పుడు వాటిని విశ్వాసటపు నేత్రాలతో మనం చూచి మనలో దేవుని యొక్క కార్యసాధకము క్రియాశక్తిని బట్టి మనలో కలిగే ఆ శక్తిని విశ్వసించి మన విశ్వాసటపు ఒప్పుకోలు విశ్వాసటపు అనుభవాలలో మనం నడిపించబడగలగాలి. ప్రియుల గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చరిత్రలో మనకు ఈ అనుభవం చాలా చక్కగా కనిపిస్తుందండి. అదేంటంటే ఒకసారి ఇశ్రాయేలీలకి యూదా ప్రజలకి ఒక పోరాటం, ఒక యుద్ధం. ఈ ఇశ్రాయేలు రాజైన యరోబాము ఎలాంటివాడు, దేవునికి హేయమైన క్రియలు చేస్తూ దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందనివ్వకుండా దేవునికి ఆయాసకరమైన మార్గాలలో నడిపించబడుతున్న వ్యక్తి ఈ యరోబాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యంలో యూదా ప్రజలను పాలించుచు ఉన్నటువంటి అబియా, అతడు దేవునిని ఆశ్రయించి దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా కొనసాగుతూ దేవుని సహాయాన్ని వేడుకునే ఒక భక్తి కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. ప్రియులారా, దినవృత్తాంతాలు రెండవ గ్రంథం 13వ అధ్యాయంలో మనం చదివితే ఈ రాజైనటువంటి అబియా దగ్గర ఉన్న సైన్యం ఎంత అనంటే 400,000 మంది అండి. చాలా అల్పమైన సైన్యం అండి, 400,000 మంది. అదే యరోబాము దగ్గర ఉన్న సైన్యం ఎంత అంటే 800,000 మంది. వీళ్ళ ఇద్దరు దగ్గర ఉన్న సైన్యాన్ని మనం గనక వీక్షిస్తే మనం ఆలోచించకుండా చెప్పేస్తామండి. ఎందుకంటే ఈ 800,000 మందే జయిస్తారు. ఈ 800,000 మందికి నాయకుడైనటువంటి యరోబామే జయమొందుతాడు అని ఎవరైనా చెప్పేస్తారు. కానీ చరిత్రలో మనం గమనిస్తే పిల్లరా, మన ఊహలకు దేవుని యొక్క ఆలోచనలకి మన అంచనాలకి దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలకి చాలా ఎడమ కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ రాజైన అబియా మరి తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించి దేవుని సహాయాన్ని
కోరుకున్నాడండి. పిల్లలు అందువలన ఏం జరిగింది, ఈ 800,000 మంది సైన్యాన్ని ఎంతో సులువుగా సునాయసనంగా జయించి చరిత్రలో తనదంటూ ఒక ముద్రను అతడు స్థాపించాడండి. పిల్లలు గమనించండి, మరి 800,000 మంది సైన్యము కలిగిన ఈ యరొబాము ఏం చేశాడో తెలుసండి, తనకున్న బలాన్ని చూసుకున్నాడు, తనకున్న సామర్థ్యతను చూసుకున్నాడు, తనకున్న సైన్యాన్ని చూసుకున్నాడు, తనకున్న శక్తి మీద ఆధారపడిన వాడే, నేను బలము కలిగిన వాడని అన్నట్లుగా విర్రవీగాడే. కానీ ప్రియులరా, ఊహించని పరిణామంలో అతడు కలలో కూడా తలంచని అనుభవాలలో అతడు అపజయం పాలయ్యాడు. తన సైన్యం ఓడిపోయింది, తన సైన్యం వలన అతనికి అవమానం కలిగింది. అంతేకాదండి, అతడు ఆశించినవి జరుగక అతడు 20వ వాక్యంలో మీరు చదువుతారండి, 13వ అధ్యాయం 20వ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా, ఈ రాజైన అబ్యా బ్రతికి ఉన్నంత కాలం యరొబాము మరలా బలాన్ని పొందుకోలేదంటండి. చూడండి ఆ మాట నేను చదువుతాను, 20వ వాక్యం, అబ్యా బ్రతికిన కాలమున యరొబాము మరలా బలము పొందలేదు, యెహోవా అతనిని మొత్తినందు చేత అతడు మరణం పొందెను. చూసారండి, ఇది ఒకనాడు జయించడం కాదు, ఒకనాడు దేవుని సహాయాన్ని పొందుకొని ఆశీర్వాదకరంగా ఉండడం కాదండి. దేవుని సహాయాన్ని వేడుకొనిన అబ్యా యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇక మరలా తన శత్రువైన యరొబాము అతని మీద దండెత్తకుండానట్లు ఒక గొప్ప జయాన్ని పొందగలిగాడు. నిజమే, దేవుని సహాయము వలన కలిగే జయం ఇలాగే ఉంటుందండి. ప్రియా దేవుని బిడ్డల, అందుకే కీర్తనకారుడు వ్రాశాడు, నా దేవుని సహాయము వలన నేను సైన్యాన్ని జయిస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజున మన ఎదుట ఉన్న మనకంటే గొప్పగా ఉన్నటువంటి సైన్యమే కానివ్వండి, మనకంటే అధికంగా కనబడుతున్నటువంటి పరిస్థితుల ప్రభావాలే కానివ్వండి, దేనినైనప్పటికీ కూడా మనం జయించాలి, మనం ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళాలి, మనం సాక్ష్యపు స్తంభాలుగా నిలిచి ఉండాలి అని అనుకుంటే మనం దేవుని సహాయాన్ని వేడుకొని ఆ దేవుని సహాయము వలన మనం గనక కార్యమును ప్రారంభించగలిగితే, ఎక్కడ ఏ స్థితిలో ఏ పరిస్థితులలో ఏ అనుభవాలలోనైనా అడుగు పెట్టగలిగితే మనం నిలిచిన చోట గొప్ప జయాన్ని ప్రభు మనకించి మనకంటే అధికమైన సైన్యాన్ని జయించగలిగినటువంటి కృపని ప్రభు మన మీద సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆయన మన వెంట నిలిచి గొప్ప కార్యాలు చేసే మహనీయుడు అని మనం గమనించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మన శక్తితో మనం ఏదో సాధిస్తామని కాదు, కానీ మనకున్నటువంటి బలము, మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి తెలివితేటలు మనకి ఎలాంటి జయాన్ని, ఎలాంటి ఆశీర్వాదాన్ని కలిగి చేయలేవు. కానీ ఏ స్థితిలోనైనా దేవుని సహాయమును కోరుకొని, ఆయనను వేడుకొని, ఆయన శరణుజొచ్చి, ఆయన సముఖంలో శిరస్సు వంచి, ఆయనను గనక మన సహాయాన్ని కోరుకొని ముందుకు వెళ్ళగలిగితే అందులో నిశ్చయముగా మనకు జయమే కలుగుతుంది, దీవినే మనకు ఎదురవుతుందని చెప్పడానికి సందేహమేమీ లేదు. ఈరోజున నా పిల్లారా, మీరు ప్రారంభిస్తున్న ఏ పని అయినా, మీరు కొనసాగిస్తున్న ఏ కార్యక్రమాలైనా, మీరు ఆలోచిస్తున్న ఏ ఆలోచన అయినా, మీరు తలపెడుతున్నది సమస్తం ఏదైనప్పటికీ కూడా సఫలం కావాలి, అందులో జయము పొందాలి, ఎదుట నిలిచిన సైన్యాల్ని మనము జయించుకొని ముందుకు వెళ్ళాలని ఆశ కలిగితే దేవుని సహాయాన్ని వేడుకుందాం. ఆ సహాయం మనకు గొప్ప జయాన్ని ఇస్తుంది. అంతేకాదండి, అందులో మరొక మాట కూడా ఏమని రాయబడి ఉందంటే, నా దేవుని సహాయము వలన ప్రాకారాలు దాటుతాను. అవును, ప్రాకారాలు అనేవి ఎన్నో ఆటంకాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఆటంకాలను మనం అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజున ఆటంకాలు లేని కార్యక్రమాలు ఏమీ లేవండి. ఏ చిన్న పని అయినా, ఏ పెద్ద పని అయినా ఎన్నో ఆటంకాలు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆటంకాలను చూచి మనం ఆగిపోవడం కాదు, ఆ ఆటంకాలను చూచి మనం కృంగిపోవడం కాదు, లేకపోతే మనం కలవరపడడం కాదు. ఏ స్థితిగతిలో ఏ ఆటంకాలు మనకు ఎదురైనప్పటికీ ఆ ఆటంకాలని అధిగమించగలిగిన శక్తిని ప్రభు దగ్గర మనం పొందుకోవాలండి. పిల్లరా, మనం కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, ఈ మంచి కార్యం చేస్తున్నాను కదా, ఈ మంచి కార్యానికి ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటామండి. ఇది ప్రయోజనకరమైన పని కదా, మరి ఈ ప్రయోజనకరమైన పనిని ఆటంకపరుస్తున్నారు ఎందుకని, ఇలాగ ఎన్నో ఆటంకాలు మనం చూచినప్పుడు మనలో సందేహాలు కలుగుతాయి. అయితే వాక్యం అంటుంది, ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మన ఎదుట మనల్ని పరిహాసం చేసే వాళ్ళు నిలబడతారు, మనల్ని అప్రతిష్టపాలు చేయాలని, లేకపోతే అవమానకరమైనటువంటి అనుభవాలలో మనల్ని ఈడ్చుకుని వెళ్ళాలని కంకణ కట్టిన కఠినాత్ములు ఎందరో నిలబడతారు.
కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆటంకాలు కలిగినప్పుడే ఆ ఆటంకాల్ని మనం జయించుకుని వెళ్ళే శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడైనా మన వ్యక్తిగత బ్రతుకులలో ఇలాంటి ఆటంకాలు నిలిచినప్పుడే దేవుని శక్తిని నేను పొందుకునే సమయమని మనం గుర్తించాలండి. ఆటంకాలు లేకపోతే, అవరోధాలు లేకపోతే మనం దేవుని శక్తిని చూడలేమండి. ఇశ్రాయేల్ చరిత్రలో మనం చూస్తాం, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆటంకాలు వచ్చిన ప్రతిక్షణం దేవుని శక్తి ప్రత్యక్షమయ్యిందండి. ఆటంకాలు ఎదురైన ప్రతిక్షణం దేవుడు వాడికి ఉత్తరమిస్తూ వచ్చాడు. ప్రభు బాహువు చాపి అద్భుతాలు చేస్తే ఆటంకాల మధ్యలోనే వాళ్ళు దేవుని శక్తి కలిగిన కార్యాలు చూడగలిగారు. నిజమే కదా, మన బ్రతుకులలో కూడా మన ఎదుట ఎన్నో ప్రాకారాలు, ఎన్నో ఆటంకాలు మనల్ని కుదపాలని, మనల్ని కదల్చాలని, మనల్ని నాశనం చేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మనం విశ్వసించవలసింది, ఈ సమయం నా దేవుని శక్తిని నేను చూచే సమయం, నా దేవుని శక్తిని పొందుకోవలసిన సమయం, నా దేవుని గొప్ప కార్యములను చూచి స్తుతించే సమయం అని మనం ప్రభుని ఆరాధించాలి, ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. ఆయన శక్తిని మనం పొందుకొని ఆయన సహాయము వలన ఆ ప్రాకారాల్ని మనం దాటగలగాలండి. చూడండి, ఇశ్రాయేల్ చరిత్రలో మనం చూస్తే ప్రభు ఏం చెప్పాడో తెలుసండి, ఆకాశమునంటూ ప్రాకారములు కలిగిన పట్టణములను మీరు జయిస్తారు. చూసారండి పిల్లలారా, ఐగుప్తులో ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటి అంటే ఆ రాజు చేతిలో నలిగిపోతూ, ఆ రాజు చేతుల్లో కుమిలిపోతూ, వాళ్ళ కష్టార్జితం అనుభవించలేక అనునిత్యం కన్నీటిమయమైన బ్రతుకు బ్రతుకుతూ ఉన్న ఈ ఇశ్రాయేలీయులను ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు ఐగుప్తులో లేరు, నేను మిమ్మల్ని పవిత్రమైన పరిశుద్ధమైన రక్తంతో కడిగి విమోచించాను, మీరు అరణ్య యాత్రలో ఆత్మీయ యాత్రలో ఉన్నారు, మీరు ఇప్పుడు మీ మీద మేఘం ఉంది, ఇప్పుడు మీకు అగ్ని స్తంభం మీ మధ్య నిలిచి ఉంది, మీరు విమోచించబడిన వారు గనుక ఆకాశమునంటే ప్రాకారములు కలిగిన పట్టణములను మీరు స్వాధీనపరుచుకుందురు. చూడండి ఆ వాక్యాన్ని చదువుదాం, పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 1వ వాక్యం, ఇశ్రాయేలు వినుము, ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఆకాశమునంటే ప్రాకారములు కలిగిన పట్టణాన్ని, మరి ఈ ప్రాకారాలని ఎలా దాటి వెళ్ళాలి అనంటే దాటి వెళ్ళే శక్తిని ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యంలో నాకు కాస్త ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, అవి చిన్న ప్రాకారాలు కాదటండి, లేకపోతే చిన్న చిన్న ఆటంకాలు కాదంటండి, ఆకాశం అంటే ప్రాకారాలు. ఎలాంటి వ్యక్తి అయినా ఆ ప్రాకారాల దగ్గర నిలబడినప్పుడు కాస్త ఆలకిస్తాడు, ఆలోచిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆలోచించవలసిన అవసరం లేదు, కానీ అంతకంటే శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. దానికంటే అమితమైన శక్తిని మనకు ప్రసాదించే మన పరలోకపు తండ్రి మనతో ఉన్నప్పుడు మనం అవిశ్వాసంతో వెనుతిరగవలసిన అవసరం లేదు, అలజడి పాలు కావలసిన అవసరం లేదండి. ఆకాశమనంటే ఆ ప్రాకారాలని ఆయన మన చేతిని పట్టుకొని, ఆయన మనకు దహించు అగ్నిగా ముందు నడిచి, ఆయన మన పాదములను స్థిరపరిచి, ఆయన మనల్ని చేపట్టి నడిపించే నాయకుడు. గనుక నా ప్రేమని దేవుని బిడ్డలారా, మన దేవుని సహాయము వలన ఎలాంటి ప్రాకారములైనా మనం ఆలోచించవలసిన అవసరం లేదు, కానీ దేవుని సహాయాన్ని పొందుకొని, దేవుని శక్తిని ఆశ్రయించి, ఆయన ప్రభావ మహిమల వలన మనం జయించుకుంటూ మనం ముందుకి వెళ్ళగలుగుతామన్న పూర్ణ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, మన దేవుని సహాయాన్ని పొందుకోవాలి. ఒకవేళ మన బ్రతుకులలో ఈ చిన్న చిన్న ఆటంకాలను చూచి ఆగిపోయిన వారమై, విసిగిపోయిన వారమై, విరక్తి చెందిన వారమై, ఒకవేళ అలసట పొంది ఉంటే ఈ వాక్యాన్ని బట్టి నూతన శక్తిని మనం పొందుకోవాలి, నూతనమైన బలాన్ని మనం పొందుకోవాలి, ఆయన సహాయాన్ని వేడుకోవాలి, జయముతో ముందుకి కొనసాగాలి. అలాంటి కృప కొరకై మనమంతా కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. దయాదాక్షణ్య పూర్ణుడా, కృపాసత్య సంపూర్ణుడా, మరొకసారి మీ పాద సముఖానికి నేను మేము వస్తున్నాం నాయనా. ఇదిగో ఈవేళ మరొకసారి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. మీ సహాయం లేనిదే మేము బ్రతుకలేము, మీ సహాయం లేనిదే కాలు కదపలేము నాయనా, ఒక్క క్షణమైన మేము బ్రతుకలేము స్వామి. అందుకే మీ సహాయాన్ని వేడుకుంటున్నాం, కృప దయచేయండి, మాకు బలమును దయచేయమని వేడుకొనుచున్నాను. ప్రభువా, మీ సహాయము వలన మాకంటే బలము కలిగిన సైన్యమును జయించే శక్తి మీరు మాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాను.
అలాగే మా ఎదుటి నిలిచిన ప్రాకారాల్ని దాటగలిగిన బలాన్ని మీరు అనుగ్రహించి మాకు జయమును మీరు ప్రసాదించి మమ్మల్ని చేపట్టి నడిపించి ఈ లోకంలో మమ్మల్ని ఒక సాక్ష్యపు వ్యక్తులుగా, ఈ లోకంలో మమ్మల్ని సాక్ష్యము కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని మీరు నడిపించి మహిమ మీరు తెచ్చుకున్నామని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి జయము చేత నడిపించును గాక. ఆమెన్.